బాకీ నీకెన్ని సార్లు చెప్పినా నీలగాడకు పోయేటప్పుడు నన్ను లేపమని ఆర్డర్ తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళీ పొద్దు పొద్దునే లేసాడు ఎందుకు? ఇగో కూరడు కూడా నీతో నడవట్టే. ఓ ఇంత దూరానికే మసీదు అయిపోతున్నావు. రే జంగా, తెల్లచ్చల్లు ఎప్పుడు అన్న? మూడు రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. ఎప్పుడు బర్రె కొడుతుంటావు, ఏమైందో చెప్పేసారు. ఇంకేం కావాలా, ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లు గార్చుకుంటూ చూస్తారు, బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి ఐదు ఊరంతా సావాలా? ఎందుకు ఏమైంది? మళ్ళా చురు చేసింది, పొద్దు పొద్దుగా గుద్దలు దమ్మైతున్నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. చెల్దే రమ్మన్నానా? ఏమైందే కానీ మూడు రోజులు చలచలున్నాయి. అయ్యా నువ్వు జల్దీ పోయి స్నానం చేయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లారా ఇడిచిపెట్టు, ఉండదురా. రాములు చెప్పిందిగా వాళ్ళు ఇడిచలేదు, నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా, ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? ఎన్ని తినాలిదిరా, ఇట్లా ఎన్ని రోజులు చదవాలి? పోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది, గలని మనం ఏం చేయలేము. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను, ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత. అన్న కొద్దులే, అలా నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసే. అరే అట్లా మాట్లాడకు. అరే బల్జిగా, ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ తీయించడం నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు విడుస్తాడు బే, అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా? తొక్కు, తొడలు గట్టిగా అయితాయి. ఇదివ్వక అన్ని గట్టిగా అయితాయి, అయినా మనూరులో వంకాయలేనట్టు పక్కూరు పెంచుకున్నాడు. నీకు తలబాదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలబడతా నా పెళ్ళం. అమ్మ ఇంతగానం భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తలబాదురా, పెళ్ళి అయితే తెలుస్తుంది మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడ్డేందిరా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. చూడరా, చేతబడి చేసారు, దీన్ని బలిచ్చారు, ఎవరికెరిక గిసుమంటే చూస్తే నాకు జల్లు మంటదొల్లు. ఏమ్రో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తున్నారని పొకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటూ దాటితే కాలిపోయే గంప గుద్దో తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషన్ పరేషన్ అవుతున్నావు. మరి వంకాయల వంకాయల సరే పనిదా ఆ మసీద్ కాడకి పోదామా, జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరే రా, అడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇది అంత తొక్కుడు పోతుండు కలిదెంగినయా. పాపా పాపా మస్త్ ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుకోవచ్చు కా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా ఓయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా. సైదులు నేను అడిగి ముచ్చడి చెప్పాలి, సరే లైన్ నుండి. పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిర్రా అయ్యా, బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆయనకి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ కాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ దానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అని అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా.
ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వానం దొరకరమంటావా? దాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జరగట్టుకొని తినయ్యా, నేను గాయని బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు ఉండుతావు ఈ వంకాయ కూర? తిని తిని నోరంతం వద్దారుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తాది. గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువుని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూద్దాం. అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్తా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానే తినబెట్టు. అరే అంత ఆగంలో ఎడకపోతున్నావు. చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పూరుడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పూరుడు మీద పోలీసులకి ఫిర్యాదు తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఇడ కూర్చోబెట్టారు. సరే సరే అడవ, నేను పోయి మాట్లాడొస్తా. ఎమ్రా కొమ్మరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత ఘనం బలిసింది ఆబే. తప్పైపోయింది తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయింది అయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పెల పట్నంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు ముక్తారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడ. ఏంది, ఇంకోసారి ఇటువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా. అర్థమైందా? పో. అట్నయ్యా, కానీ కట్లీ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా. నువ్వు ఆగబే కొమరి. కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకేసుకుంటావురా? ఏముంది మామా, మనల్ని అందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే కానీ మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్న. పోతాం అలా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాక ఒక చాయ్ ఇవాళ. ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు రాలే. ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా, నిన్న పొద్దుంత కనిపించలేదు, వేడికి పోయినా. కతిక్ నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమ్రో ఒకం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరి ఏందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చునని చెప్పి నా పిల్లలు దమ్దమ్ చేసింది. మళ్ళీ తాగొచ్చినావా? అవులగనవరా నువ్వు. బంద్ చేసి నా తయారదిరా, రాత్రి అయితే సార్ లాలి వ్యక్తుంటది, మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది. పిచ్చి తింటుండడా. అరే నువ్వు ఊకే ఆగమాగం చేయకు. చూడు మందు మానేకి రెండు దారులు ఉన్నాయి. ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రే నీ అంతలు బంద్ చేసి నీతో కాదు, కానీ ఒక పని చేయి,
ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పనిచేద్దాం. నీకు తాగాలనిపిస్తుందో చూద్దాం. గిది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చిందా? సరే మరి ఓడి చెప్పుకుంటు జాగ్రత్త పోయిరా. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు?